ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లేంటే ఇంత సైలెంట్ గా ఉంది. మధ్యాహ్నం అత్తయ్య పెట్టిన కేకులు నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి పిన్ని. ఇక్కడే ఉంది కాతయ్య. వదినా, పెద్దదిన ఫోటో దగ్గర నిల్చుని ఏం చేస్తున్నావు? చూస్తున్నాను దురంధర, నా రూపం మారిన గాయత్రక్క అంత అందం రాలేదనిపిస్తోంది. ఇంకా అసూయగానే ఉందా అత్తయ్య మీకు? నన్ను చూశాక మీకు మాత్రం అసూయగా లేదా? ఎందుకు లేదత్తయ్య, ఈ 10 రోజుల్లోనే అప్సరసలా తయారై వచ్చారు. ఈవిడ్నే అప్సరస అని అంటే గాయత్రి అత్తయ్యకి ఏం పేరు పెట్టాలి? దత్త తీసుకున్న పిల్లకి పెద్దమ్మ పేరు పెట్టారని ఇప్పుడు ఇంకో పేరు పెడుతున్నారా? సరదాగా అన్నదిలే అల్లుడు. అమ్మా, ఇప్పుడంతా ఓకేనా? ఆల్ రైట్ నాన్న. ఇప్పుడు ఏమైందని? లంచ్ టైంలో నువ్వు చేసిన విధ్వంసపూరితమైన విన్యాసాన్ని చూసి బ్రో అలా అడిగాడమ్మా. ఓ అదా, లైక్ తీసుకోండి. కొన్నింటిని ఎప్పటికప్పుడు మర్చిపోతే మంచిది. ఇంకొన్నిటిని గుర్తు చేసుకుంటూనే ఉండాలత్తయ్య. ఏంటది మర్చిపోయారా? ఎల్లుండి గాయత్రమ్మ గారి వర్ధంతి, ఆవిడ్ని చంపేసిన రోజు. వదినా, సారీ సారీ. పెద్దత్తయ్య గారు చనిపోయిన రోజు. నాకెందుకు గుర్తులేదు హాసిని, గాయత్రక్క మనల్ని విడిచిపెట్టిపోయి 2 పుష్కరాలవుతోంది. పెద్దమ్మ లేదుగాని తన పేరు గల గాయత్రి పాప మాత్రం ఈ ఇంట్లోనే ఉంది. యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి గాయత్రిని చూడలేదు. పాపా, ఎక్కడ ఆడుకుంటున్నావు? నాతో ఆడుకోవడానికి రాలేదెందుకని? వస్తే ఉండవని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.